एपी तेलंगाना लीगल सर्विसेस अथारिटी मेगा लोक अदालत निर्वहिस्तोंदे वीटि द्वारा रेंडु राष्ट्रालु एलांटि मेलु जरगबोतोंदे केसुल परिष्कारं एला चेयबोतोंदे ई विवरालनु प्रधान कार्यदर्शि रांबाबु तो मा प्रतिनिधि शर्म अंदिस्तारु शर्म ओवर टू यू ओके कदा ऑडियो राष्ट्रालो कूडा अनेकमैनटुवंटि केसुलु पेंडिंग लो उन्नायि ई पेंडिंग लो उन्नटुवंटि केसुलनु परिष्करिंचेटुवंटि दिशगा ఈ న్యాయ సేవా సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎల్లుండి మెగా లోక్ అదాలత్ నిర్వహించబోతోంది. దీనివల్ల అనేకమైనటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు కానీ పరిష్కారం కానటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మెగా లోక్ అదాలత్ ఉద్దేశం ఏంటి అసలు? ఈ మెగా లోక్ అదాలత్ అన్నది కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పెరిగిపోవడం వల్ల అనేక కారణాల వల్ల కేసులు సకాలంలో తీర్పులు రాని పక్షంలో సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పద్ధతిలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్గా ఈ లోక్ అదాలత్ అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఇరు పార్టీలు టేబుల్ మీద కూర్చొని న్యాయాధికారులు ఉంటారు, న్యాయ నిపుణులు ఉంటారు, సోషల్ వర్కర్స్ ఉంటారు. వీరందరి యొక్క సలహాలను స్వీకరించి వారి యొక్క సమస్యని సామరస్యపూర్వకంగా ఇద్దరూ పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంటుంది. ఇక్కడ వారి సమస్యని ఏ విధంగా పరిష్కరించుకుంటారు, వారికి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు సివిల్ కోర్టు డిగ్రీకి ఏ విధమైనటువంటి ఫోర్స్ ఉన్నదో అదే ఫోర్స్తో ఈ అవార్డు కూడా లీగల్ శాంక్టిటీ ఉంటుంది. ఈ అవార్డుని మనం కోర్టులో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ అవార్డు మీద సివిల్ కోర్టు తీర్పుకి ఏ విధంగానైతే అపీల్స్ ఉంటుందో ఆ అపీల్ మట్టుకు ఉండదు. ఎందుకంటే ఇరు పార్టీలు సామరస్యపూర్వకంగా ఒక అంగీకారానికి వచ్చి రాజీ పడ్డారు కాబట్టి ఆ అవార్డు మీద ఇంకా అపీల్ ఉండదు. లోక్ అదాలత్లో కేసుని పరిష్కరించుకోవడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే కోర్టులో కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా పార్టీలకు వాపసు ఇవ్వబడుతుంది. దీనివల్ల ఇరు పార్టీలు ఒకరు ఓడిపోయారు ఒకరు నెగ్గారు అన్న అభిప్రాయం లేకుండా ఇరు పార్టీలు కూడా సమానమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ముందుకు తీసుకెళ్ళాం కదా. 2016 సంవత్సరంలో చూసుకుంటే మనకి మన ఇరు రాష్ట్రాల్లోని ఉభయ రాష్ట్రాలు కలిపి సుమారు 238,000 కేసులను మనం ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నాం. అంటే కింద కోర్టు నుంచి హైకోర్టు వరకు ఉన్నటువంటి 4 విధాలైనటువంటి కోర్టుల్లోని కూడా మనం సుమారు 238,000 కేసుల్ని ఒకే ఒక సంవత్సరం 2016లో మనం పరిష్కరించుకోగలిగామంటే ఈ ప్రజల్లోని ఎంత ప్రాచుర్యం పొందింది, దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయన్నది మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ సంవత్సరం 2013లో మొట్టమొదటిసారిగా రేపు 11వ తారీఖున 2వ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు వారి ఆదేశాలు అలాగే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రేపు మనం 11వ తారీఖున శనివారం నాడు దేశమంతటా ప్రతి కోర్టు ప్రాంగణంలోని కూడా ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ను మనం నిర్వహించుకుంటున్నాం. మన ఉభయ రాష్ట్రాల్లోని తీసుకుంటే సుమారు 50,000 నుంచి 60,000 కేసులను మనం ఈ శనివారం జరిగే లోక్ అదాలత్కు మనం రిఫర్ చేయడం జరిగింది. ఆ కేసులన్నీ పరిష్కారం అవుతాయని మేము చాలా ఆశగా ఉన్నాం. మీ ద్వారా అలాగే వివిధ మోడ్స్ ద్వారా కూడా ప్రజలందరికీ కక్షిదారులకి ముఖ్యంగా కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్నటువంటి కక్షిదారులందరినీ కూడా మేము ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ కేసుల్ని ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని మీ సమయాన్ని ధనాన్ని ఆదా చేసుకుంటారని, కక్షలు కార్పణ్యాలు లేకుండా సహృద్భావమైన వాతావరణంలో సామరస్యపూర్వకమైన వాతావరణంలో సమాజానికి ఉపయోగ పనులే చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఎవరు అప్రోచ్ కావాలి, ఏ రకంగా అప్రోచ్ కావాల్సి ఉంటుంది మెగా లోక్ అదాలత్? సివిల్ కేసులు తీసుకుంటే ఒక పార్టీ ఇంకో పార్టీ మీద పరిహారం కోసం దావా వేయచ్చు. డబ్బులు నాకు బాకీ ఉన్నాడని కానీ, ఆస్తి తగాదాలు కానీ, వీరి రకరకాల తగాదాలు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దావా చేసినప్పుడు ఇరు పార్టీల్లోని ఏ వ్యక్తి అయినా సరే అయ్యా ఈ సమస్యను నేను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పేసి కోర్టు వారికి తెలియజేస్తే కోర్టు వారు ఆ దావాని మా లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇరు పార్టీలకి నోటీస్ ఇచ్చిన తర్వాత వారిని పిలిపించి ముందుగా సిట్టింగ్ ఏర్పాటు చేసి వారి సమస్య ఏమిటి, వారి ఇద్దరిని జాగ్రత్తగా విని కోర్టులోనైతే వారి యొక్క అడ్వకేట్ల ద్వారా వాళ్ళ కేసుని మనం ప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే మా ఈ లోక్ అదాలత్ ద్వారా ఏంటంటే పార్టీలే స్వయంగా
వారి యొక్క కేసులను వారు చెప్పుకొని వారియే సామరస్యపూర్వకంగా పరిష్కారాన్ని కూడా కనుక్కునే అవకాశాన్ని వెసులుబాటుని మేము కల్పిస్తాం. సమస్య తీవ్రతను బట్టి మా దగ్గర ఉన్నటువంటి ట్రైన్డ్ మీడియేటర్స్ని కన్సిలియేటర్స్ని అట్లాగే సీనియర్ న్యాయవాదుల్ని సోషల్ వర్కర్స్ని కూడా వారికి సహాయం చేయడం కోసం కూడా మేము ఉపయోగించడం జరుగుతుంటుంది. అంటే ఈ మెగా లోక్ అదాలత్లో ఏ రకమైనటువంటి కేసులు వస్తూ ఉంటాయి? అంటే సివిల్ తగాదాల మిగతా అన్ని రకాల తగాదాలకు సంబంధించినటువంటి అంశాలు పరిష్కారం అవుతాయా? అన్ని రకాల కేసులు కూడా దీనిలో పరిష్కారం చేసుకోవచ్చు అండి. సివిల్ తగాదాలకు వచ్చేటటువంటి 199 రకాలైనటువంటి అన్ని సివిల్ తగాదాలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వం మీద వేసిన కేసులను కూడా మా దృష్టిలో ప్రభుత్వం కూడా ఒక పార్టీ కిందే కాబట్టి సివిల్ తగాదాలు 90 నుంచి 99% వరకు కూడా ప్రతి కేసుని కూడా మా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. ఇక క్రిమినల్కి వస్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే రాజీ పడదగ్గ కేసులు పడకూడని కేసులు అంటూ విభజించడం జరిగింది సెక్షన్ 320 ప్రకారం. కాబట్టి ఆ రాజీ పడదగ్గ కేసులను మాత్రమే క్రిమినల్ కేసులను మాత్రమే మనం లోక్ అదాలత్లో రాజీ చేయగలం. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి సుమారు అన్ని కోర్టులకు సంబంధించి? సుమారు మన ఉభయ రాష్ట్రాలను తీసుకుంటే రేపు మేము జరగబోయే లోక్ అదాలత్కి మాకు ఇచ్చిన గణాంకాల ప్రకారం 12 రకాలైనటువంటి కేసులను రేపు మనం ఈ లోక్ అదాలత్లో మనం నిర్వహిస్తున్నాం. ఓన్లీ 12 రకాలే అంటే చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం చేస్తున్నాం కాబట్టి 12 రకాల కేసులను మనం పరిగణలోకి తీసుకున్నాం. అవి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 105,000 కేసులను మనం టేకప్ చేయడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారు 60,000 కేసులను మనం పరిగణలోకి తీసుకొని ఈ కేసులను మనం రేపు లోక్ అదాలత్లో రాజీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే కోర్టులో ఎందుకు పరిష్కారం కావట్లేదు, మెగా అదాలత్లో మరి ఎందుకు అంత తొందరగా పరిష్కారం అవుతున్నాయి? రైట్, కోర్టులో పరిష్కారం కావడానికి విపరీతమైన చాలా కారణాలు ఉన్నాయి. కేసులు తగ్గ కోర్టులు లేకపోవడం, కేసులు తగ్గ ఎంతమందికి మన లా కమిషన్ వారు చెప్పిన నిష్పత్తిలో న్యాయాధికారులు లేకపోవడం, ఇటువంటి పలు తగాదాలు. అలాగే కోర్టుల్లోని కింద కోర్టు ఇచ్చిన తీర్పు మీద పై కోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కు కూడా ఉంది ప్రతి పార్టీకి. అంటే ఒక కింద కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో ఒక తీర్పు వస్తే సుప్రీంకోర్టు వరకు కూడా మనకి అప్పీల్ చేసుకునే అవకాశం మనకు చట్టం కల్పిస్తుంది. ఈ అంచెలంచెలుగా మనం వెళ్ళడం వల్ల కోర్టులో కేసులు పెండింగ్ ఉండడం. ఇంకో రకమైనది ఏంటంటే కోర్టులో ఒక కేసు తేలాలంటే ఇరు పార్టీలు సాక్ష్యాలు పెట్టాలి, వారి యొక్క డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇదంతా కూడా ఒక ప్రొసీజరల్ దీనిలో వెళ్ళడం వల్ల ప్రొసీజరల్ డిలేస్ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాగే కేసులు పెరిగిపోవడం వల్ల వాటి తీవ్రత వల్ల కూడా కొన్ని కారణాలు కూడా కావచ్చు. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటుగానే ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల మంచి రిజల్ట్స్ కూడా మేము చూస్తున్నాం. మెగా అదాలత్కు వచ్చేటువంటి కేసులో ఫైనల్ అవార్డు ఇదే ఉంటుందా, మళ్ళీ ఉన్నత కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదండి, ఇదే ఫైనల్ అంతిమ తీర్పుగా పరిగణిస్తాం. ఎందుకంటే ఈ తీర్పు ఇరు పార్టీలు కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకొని ఇరు పార్టీల అంగీకారం మీద ఇచ్చే తీర్పు ఇది. కాబట్టి ఈ తీర్పు మీద అప్పీల్ అంటూ ఉండదు. ఇదే అంతిమ తీర్పు కాబట్టి చాలా ఉపయోగం. వారు ఖర్చు పెట్టిన ఖర్చు, కోర్టు ఫీజు రూపాయన పెట్టిన ఖర్చును కూడా మనం తిరిగి వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది. రాజీ మార్గమే రాజమార్గం అన్న సూక్తి మీద ఆధారపడి మనం ఈ కేసులు చేసుకోగలిగాం. దీనివల్ల కక్షలు కార్పణ్యాలు లేకుండా ఇరు పార్టీలు కూడా మనం కోర్టులో కేసు చేసుకుంటే ఒక పార్టీ నెగ్గుతారు, ఒక పార్టీ ఓడిపోతారు. ఇక్కడ ఇరు పార్టీలు కొంత ఒక వ్యక్తి తగ్గాలి, ఇంకో వ్యక్తికి లాభం చేకూరచ్చు. ఇరు పార్టీలు కూడా సమానమైనటువంటి దీనిలో రాజీ చేసుకోవడం వల్ల చక్కగా ఇద్దరు కూడా సౌహృదమైన వాతావరణంలో, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. కాబట్టి తదుపరి కక్షలో కార్పణ్యాలు ఉండే అవకాశం లేదని మా యొక్క. గతంలో కూడా ఈ అదాలత్లు నిర్వహించారు, ఎన్ని కేసులు పరిష్కారం అయి ఉంటాయి, ఏ రకమైనటువంటి కేసులు ఎక్కువగా పరిష్కారం అయ్యాయి? సుమారుగా చెప్పాం కదండి, కింద సంవత్సరం చూసుకుంటే మన 2 రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లోనే కలుపుకుంటే సుమారు 238,400 కేసులు మనం పరిష్కరించాం 2016 సంవత్సరంలోనే. దాన్ని బట్టి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ తీర్పుల మీద ప్రజలకి ఎంత, ఈ లోక్ అదాలత్ మీద ప్రజలకి ఎంత అవగాహన ఉన్నది, వారు ఈ వైపు ఎందుకు వస్తున్నారు అన్నది చూస్తే. ఎందుకంటే ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వారి సమయం ఆదా అవుతుంది, వారి ధనం ఆదా అవుతుంది, అలాగే కక్షలు కార్పణ్యాలు లేకుండా సౌహృద్భావన వాతావరణంలో చేసుకోవడం వల్ల మంచి సమాజానికి కూడా మంచి జరుగుతుంది. అంటే కొన్ని ఏడాదికి 1-2 సార్లు మాత్రమే నిర్వహిస్తున్నారు, తరచుగా నిర్వహిస్తే చాలా కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది జాతీయ లోక్ అదాలత్ అంటే దేశం మొత్తం మీద జరుగుతుందండి. ఇది కింద సంవత్సరం చూసుకుంటే 2016 చూసుకుంటే ప్రతి 2వ శనివారం కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సంవత్సరం 2 మాసాలకు ఒకసారి మనకి పెట్టమని చెప్పేసి ఆదేశాలు. ఇవి కాకుండా నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలతే కాకుండా ఈ రోజున మనం కోర్టులో చూసుకుంటే మా యొక్క ఈ
న్యాయ సేవాధికార సమస్య యొక్క విస్తృత శ్రేణిని స్టేట్ అథారిటీ నుంచి డిస్టిక్ట్ అథారిటీ, డిస్టిక్ట్ అథారిటీ నుంచి మండల్ లెవెల్, అంటే కోర్టు ఉన్న ప్రతి చోట కూడా మా యొక్క ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆఫీసులు పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి శనివారం కూడా, రెండో శనివారం తప్పించి ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ను మనం కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే కేసుల యొక్క దీన్ని బట్టి అవసరం అనుకుంటే ఆ రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసి మనం ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి రెగ్యులర్ లోక్ అదాలత్లు జరుగుతూ ఉంటాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ కూడా మరొక పార్టీగా జరుగుతుంటుంది. అట్లాగే మెగా లోక్ అదాలత్ అనేది ఒక సంబంధితమైనటువంటి కేసుకు సంబంధించినటువంటి కేసులు దేశం మొత్తం మీద ఫలానా సబ్జెక్టుకు సంబంధించిన కేసులు తీసుకొని మనం కూడా చేయడం జరుగుతుంది. కోర్టులో కొంత అవినీతి బాగా పెరిగిపోయింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం. దీన్ని నివారించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారా? అది మా పరిధిలోది కాదండి. కోర్టులో అవినీతి పెరిగిపోయింది అన్నది మీరు చెప్తున్నంత ఇదిగా మేము దానితో ఏకీభవించట్లేదు. కోర్టులో అవినీతి పెరిగిపోయిందంటే ఎక్కడో ఒక వ్యక్తి ఒక ఉండొచ్చు. ఎందుకంటే సంస్థ అన్న తర్వాత కొన్ని ఇంత పెద్ద సంస్థలో ఎక్కడో దగ్గర చిన్న పొరపాట్లు జరగచ్చు, దాన్ని అవినీతి రూపంలో ప్రజల్లో అనుకోవచ్చు. కానీ మా ఉద్దేశంలో మటుకు అవినీతి అన్నది కోర్టుల్లో ఎక్కడా కూడా చాలా ఇదిగా ఉన్నది. అవినీతికి నాకు మా యొక్క సంస్థకి సంబంధం లేదు. మా సంస్థ ఎంతవరకు ప్రజల్లోని ఈ యొక్క కేసులను ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలకి చట్టాల్లో అవగాహన ఏ విధంగా కల్పించాలి, వారికి న్యాయ సహాయం ఏ విధంగా అందించాలి, ఈ యొక్క మూడు ముఖ్య ఉద్దేశాలతోనే మా న్యాయ సేవాధికార సంస్థ తమ విధులు నిర్వహిస్తూ ఉంటుందండి. ఓకే, మొత్తానికి మెగా లోక్ అదాలత్ ఎల్లుండి నిర్వహించబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించేటువంటి దిశగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి దాని పరిధిలో ఉన్నటువంటి అన్ని కేసులు కూడా పరిష్కారం అయ్యే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రాంబాబు గారు చెప్పినట్టు ఆ సమస్యలు ఏవైతే పరిష్కారం కాని కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని మనం కూడా ఆశిద్దాం. ఓటు